నమస్కారం. నా పేరు డాక్టర్ సతీష్ కుమార్ పెత్తకం శెట్టి. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్ ఇన్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ విశాఖపట్నం. ఇప్పుడు మనం హిప్ జాయింట్ అంటే తుంటి దగ్గర ఉండే కీలు, బంతిగిన్న కీలు అంటాం దీన్ని, తుంటి ఎముక కీలు, దీనిలో వచ్చే ప్రాబ్లమ్స్, దానికి మనం రెగ్యులర్గా చేసే ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. తుంటి ఎముకలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కూడా బంతిగిన్ని కీలు అంటారు దాన్ని. దీనిలో రెగ్యులర్గా యూజువల్గా మన ప్రాంతంలో వచ్చే ప్రాబ్లం అయితే ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమోరల్ హెడ్, అంటే బంతి ఏదైతే ఉందో తొడ ఎముక తాలూకు చివరి పార్ట్ ఒక బంతి ఉంటుంది, అది ఒక గిన్నె లాంటి దానిలో కూర్చొని హిప్ జాయింట్ తయారవుతుంది. ఈ బంతికి వెళ్ళే రక్త సరఫరా ఆగిపోవడం వల్ల ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమోరల్ హెడ్ అని వస్తుంది. ఇది రావటానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఇటువంటి కండిషన్ మనం ఇడియోపతిక్ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అంటాం. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో పోస్ట్ ట్రామాటిక్ అంటే దెబ్బ తగిలిన తర్వాత ప్రాపర్గా అది హీల్ అవ్వకపోవడం వల్ల కూడా ఎవాస్క్యులర్ నెక్రోసిస్ రావచ్చు. అంటే ఎస్టాబ్లమ్ ఫ్రాక్చర్స్ కానీ ఫెమోరల్ నెక్ ఫ్రాక్చర్స్ కానీ అయినప్పుడు అది పూర్తిగా హీల్ అవ్వకపోవటం వల్ల, అంటే మానకపోవటం వల్ల, అతుక్కోకపోవటం వల్ల కూడా మనకి ఎవాస్క్యులర్ నెక్రోసిస్ సెకండ్ స్టేజ్లో రావచ్చు. అలాగే కొన్ని మందుల వల్ల, లైక్ అతిగా ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల, ఇటువంటివి చేస్తున్నప్పుడు కూడా మనకి ఈ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అనేది రావచ్చు. అలాగే సైంటిఫిక్గా చూస్తే అతిగా చేసే స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ వస్తుందనే దానికి కాస్త ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా స్మోకింగ్ వల్ల ఎవాస్క్యులర్ నెక్రోసిస్ రావచ్చు అనే దానికి ఆధారాలు ఉన్నాయి. అది కాకుండా కొంతమంది డీప్ సీ డైవర్స్ అని ఇలాంటి కొన్ని ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అనేది వస్తుంది. దీనిలో ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ హిప్ జాయింట్లో మెల్లగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కొన్నాళ్ళకి ఆ పెయిన్ ముడుకు వరకు రేడియౌట్ అవుతూ ఉంటుంది, అంటే ముడుకు వరకు వ్యాపిస్తూ ఉంటుంది. అలాగే రాను రాను ఏమవుతుందంటే వాళ్ళకి నడక అనేది పూర్తిగా నడవటానికి కష్టంగా తయారవుతుంది. అలాగే ఆ కాలు ఈ కాలు కాస్త పొడవులో తేడా కూడా రావచ్చు, దాన్ని లిమ్ లెంగ్త్ డిస్క్రిపెన్సీ అంటారు. ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి నడక పూర్తిగా మారిపోతుంది. సో అటువంటి సందర్భాల్లో ముఖ్యంగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి మనం ఎక్స్రే తీస్తే దానిలో మనకి ఎవాస్క్యులర్ నెక్రోసిస్ తాలూకు చేంజెస్ కనిపిస్తాయి. తర్వాత ఇంకా కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేయాలంటే దానికి ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అది ఏ స్టేజ్లో ఉందనే దాని గురించి మనం తెలుసుకోగలుగుతాము. ఈ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అనే దానికి యూజువల్గా ఏంటంటే స్టేజ్ వన్లో ఉన్నప్పుడు కోర్ డీకంప్రెషన్ అనే ఒక సర్జరీ ఉంటుంది, దానివల్ల కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. బట్ స్టేజ్ టూ తర్వాత నుంచి యూజువల్గా కోర్ డీకంప్రెషన్ వల్ల పెద్ద ఉపయోగం ఉంటుంది అనే దానికి ఆధారాలు అయితే లేవు. అలాంటి సందర్భంలో యూజువల్గా మనం హిప్ రీప్లేస్మెంట్ దాన్ని అడ్వైస్ చేయడం జరుగుతుంది. హిప్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే లోపల ఉండే కీలు, అంటే అటువైపు ఉండే గిన్నె భాగాన్ని, ఇటువైపు ఉండే బంతి భాగాన్ని, అంటే కప్ అండ్ బాల్ రెండింటిని మనం మార్చడం జరుగుతుంది. ఇది కాస్త స్పెషలైజ్డ్ సర్జరీ, కాస్త కాంప్లికేటెడ్ అండ్ టెక్నికల్లీ డిమాండింగ్ సర్జరీ. దీనికి ప్రాపర్గా మనకి ట్రైనింగ్ ఉన్నవారు చేస్తేనే మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఈ విషయంలో నేను ప్రత్యేకంగా ఇటలీలో మరియు అమెరికాలో స్పెషల్గా దీనికి హిప్ రీప్లేస్మెంట్స్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ తీసుకున్నాను. నేను ఇటలీలో లూకా మరేగాని ఈజ్ ఎ గ్రేట్ రెనౌండ్ సర్జన్ ఇన్ ద వరల్డ్ ఫర్ డూయింగ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆయన దగ్గర నేను ఇక ట్రైన్ అయ్యి వచ్చాను. అలాగే అమెరికాలో ట్రైన్ అయ్యాను, అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. జర్మనీలో అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకున్నాను హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో. ఫైనల్గా ఇప్పుడు మా సెంటర్లో డెఫినెట్గా నెలకి ఒక 20 వరకు మేము హిప్ రీప్లేస్మెంట్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటాము. అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే డెఫినెట్గా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ మా దగ్గర కాస్త ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది. ఈ హిప్ రీప్లేస్మెంట్లో కూడా ఏంటంటే పేషెంట్ని ముందుగా మేము
అన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. పేషెంట్ హిప్ రీప్లేస్మెంట్కి ఫిట్గా ఉన్నారా లేదా అనే దాని గురించి, ఒక్కసారి పేషెంట్ ఫిట్ అని అనిపిస్తే మాకు పేషెంట్ జాయిన్ చేసుకొని ఇంప్లాంట్స్, దీనికి డెఫినెట్గా ఫారెన్ ఇంప్లాంట్స్ అంటే అమెరికన్ ఇంప్లాంట్స్ కానీ జర్మన్ ఇంప్లాంట్స్ కానీ తీసుకొచ్చి, వీటిలో మూడు రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. ఒకటి సిమెంటెడ్ హిప్ అంటాం, ఇంకొకటి అన్సిమెంటెడ్ హిప్ అంటాం, అలాగే మళ్ళీ అన్సిమెంటెడ్ హిప్లో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ మనం వాడేదాన్ని బట్టి సిరమిక్ హెడ్ అంటాము, సిరమిక్ అన్ సిరమిక్ అంటాము, ఇలాగ రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి. అది పేషెంట్ పరిస్థితిని బట్టి, పేషెంట్ దాని అఫోర్డబిలిటీని బట్టి ఆ జాయింట్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి హిప్ రీప్లేస్మెంట్ పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎటువంటి యాక్టివిటీ అంటే మైనర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా ప్రమాణంగా పాల్గొని వాళ్ళ పని వాళ్ళు మామూలుగా చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేవారైతే ఆఫీస్కి వెళ్ళొచ్చు, బైక్ డ్రైవ్ చేయొచ్చు, కార్ డ్రైవ్ చేయొచ్చు, మిగతా పనులను యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా చేసుకుండవచ్చు. ఒక్కసారి హిప్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత డెఫినెట్గా పేషెంట్ అబౌట్ 25 to 30 ఇయర్స్ వరకు పేషెంట్ డెఫినెట్గా పెయిన్ ఫ్రీగా ఉంటారు, నార్మల్గా మేనేజ్ అవుతూ ఉంటారు. సో ఇంకా హిప్ రీప్లేస్మెంట్ గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే హిమ్సైకాన్ వెబ్సైట్లో మీరు ఒకసారి లాగిన్ అయితే డెఫినెట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.